లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్కు దరఖాస్తు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని మరోసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకు కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక వివరాలు చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ రాంచీలో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్లో ఫ్రెండ్స్ ఏడాదికి 5 లక్షల వరకు ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో దాదాపు 50 కోట్ల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఆయుష్మాన్ భారత్కు అప్లై చేసుకోవడానికి రేషన్ మరియు ఓటర్ కార్డు వంటి ధృవపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అర్హులో కాదో. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం తెలంగాణ, కేరళ, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్ ప్రభుత్వాలు ఈ పథకంలో చేరలేదు. మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇది చేసుకోవచ్చు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏపీ వాళ్ళు ఇప్పుడు ఈ పథకానికి అర్హులన్నమాట. ఇంకా మన తెలంగాణను ఈ పథకంలో చేర్చలేదు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పిఎం జన్ ఆరోగ్య యోజన అని చూస్తున్నారు కదా, ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసినట్టయితే మీరు ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులో కాదో వెంటనే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.